Om Namo Venkatesaya. Sri Kalyana Venkateswarudu Kolavaina Divya Kshetram Srinivasa Mangapuram. Aa Kalyana Srinivasuni Leela Vaibhavanni Chati Cheppeve Brahmotsavalu. Ninna Ratri Chandra Prabha Vahanam Pai Swami Varu Uregaru. Ee Roju Udayam Swami Variki Rathotsavam Atyanta Vaibhavanga Jarigindi. ఈ రథోత్సవంలో భక్తులు పాల్గొని ఆనంద పరవశులయ్యారు. ఆ రెండు ఉత్సవాలను ఇప్పుడు వీక్షిద్దాం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం శ్రీనివాస మంగాపురంలో అత్యద్భుతంగా ఆ దేవదేవుడు కళ్యాణ వెంకటేశ్వరుడై బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు అదుగో ఆ స్వామి దివ్య వైభవాన్ని చంద్రప్రభావాహన స్థితులైనటువంటి ఆ వెంకట కృష్ణులుగా మనం వీక్షిస్తున్నాం. అదుగో వెన్నను చేతిలో ధరించి అందరికీ పంచేవాణిలాగా ఆ అద్భుతమైన తెల్లని శ్వేత వస్త్రాలతో శ్వేత పుష్పాలతో కూర్చబడినటువంటి దివ్య మాలికను ధరించి తెల్లని వెన్నెలని కురిపించేటువంటి ఆ చంద్రప్రభవ వాహనాన్ని అధిరోహించిన స్వామి ఆ చక్కని చిక్కని తన అనుగ్రహాన్ని భక్తుల వత్సలుడైనటువంటి భాగవత ప్రియుడైనటువంటి ఆ కళ్యాణ వెంకట కృష్ణుడు తిరుమల వీధులలో భక్తజన సందోహం మధ్యలో అలాగ కదులుతూ ఉంటే స్వామి యదపాంగలవేనైవ బ్రహ్మాద్యాః స్వపదం యయుః మహారాజాధిరాజం త్వాం శ్రీనివాసం భజే నిశం. కళ్యాణ వెంకటరమణ, నిన్ను వీక్షిస్తే సకల శుభాలు కళ్యాణాలు, కళ్యం అనయతి ప్రాపయతి, సమస్తమైన సుఖాలు ఆనందాలని అనుగ్రహించేటువంటి స్వామి చేత వెన్నముద్ద చక్కని చిరునవ్వులు చిందించే స్వామికి అదుగో కర్పూర నీరాజనం. ఈ చిన్ని కృష్ణయ్యను వీక్షించి అదుగో పండ్లు ఫలాలు అన్నిటినీ సమర్పిస్తూ ఆనాడు మధురా నగరంలో కాదు కాదు బృందావన దివ్యధామంలో ఆ దేవదేవుని దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటి వారా వీరంతా. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ తేజోవారి మృదామ్యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అని ఈ పరమపురుషుని యొక్క దివ్య ప్రభావాన్ని 18,000 శ్లోకాలలో ఆ మహానుభావుడు సుఖయోగి కీర్తిస్తారు. చేత వెన్నముద్దను ధరించినటువంటి చిన్ని కన్నయ్యను ఆ చంద్రుని యొక్క అమృత కిరణ ప్రాయమైనటువంటి ఆ దివ్య తేజో స్వరూపాన్ని అందరికీ పంచేటువంటి ఆ వెన్నెల వరాల కొండల కోనేటి గాయులు ఈనాడు కదలి కళ్యాణ శ్రీనివాసులై శ్రీనివాస మంగాపురంలో 4 మాడల వీధులలో అలనాడు ఆ గోపబాలురే ఇదిగో ఈ రూపంలో ఆ బాలికలు గోపెమ్మలై ఇలా విహరిస్తూ ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ తరంగాలను లోకానికి అందిస్తున్నారా అన్నట్లుగా సాగుతోంది. ఎంత ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, ఆ భజనానందం. చిన్ని పిల్లలు అంతా చేరి ముచ్చటగా ఆ నందనందనుని యొక్క దివ్యమైనటువంటి ఆనంద కృపా తరంగాలు, కృష్ణ లీలా తరంగాలు. ఆ కృష్ణ అనంటేనే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయట. చెది ఆహ్లాదే అని చంద్రుడు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. ఆ ఆకాశంలో అనేక తారలు ఉన్నా వాటి మధ్య చంద్రుడు చక్కని శోభాయమానమైనటువంటి స్థితిలో మనకు అనుగ్రహిస్తాడు. చంద్రప్రభ వాహనాన్ మీద శ్రీవారిని ఆ కళ్యాణ శ్రీనివాసుని దర్శించడం చేత మనకు మనశ్చాంచల్యాలన్నీ తొలగిపోయి చిత్త చాంచల్యాలన్నీ కరిగిపోయి పరమాత్మయందు నిశ్చలమైన
నిర్భరమైనటువంటి నిశ్చితమైనటువంటి భక్తి భావన కలుగుతోంది. అడుగడుగునా ఆ మంగళ హారతులను అందుకుంటూ కళ్యాణాద్భుత గాత్రుడైనటువంటి ఆ కళ్యాణ శ్రీనివాసుడు ఆ ఆనంద కర్పూర నీరాధనాల్ని అందుకుంటూ ఉన్నారు. నవగ్రహాలలో ఒకడైనటువంటి ఆ చంద్రుడు చంద్ర గతమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయించేటువంటి ఆ చిన్ని కృష్ణయ్య రూపంలో ఈ రూపాన్ని చక్కగా భావన చేస్తే మన హృదయాలలో పదిలపరుచుకుంటే సంతానం కలుగుతోంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగినటువంటి వారు ఆ చిన్ని కృష్ణ భావనతో ఆ కృష్ణయ్యను తమ సంతానాలయందు చక్కగా చూస్తూ ఉంటే వారు సద్గుణాలతో సంశోభితులవుతారు. అదిగో అట్టి కృష్ణ దివ్య రూపం వ్యాస భగవానుడు అద్భుతంగా కీర్తిస్తాడు. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం విఘన సార్థితో విశ్వగుప్తయే సఖవుదేయివాన్ సాత్వత అంకులే అని ఆ బ్రహ్మగారు అర్థిస్తే ఇక్కడ సాత్వత వంశంలో యదువంశంలో ఆవిర్భవించినటువంటి చిన్ని కృష్ణయ్య పుట్టుకతోనే చతుర్భుజుడుగా తమద్భుతం వాలకమంబుజేక్షణం ఎంత విచిత్రమో కృష్ణావతారం. 5000 సంవత్సరాల నాడు ఆ నంద యశోదల పంటగా ఒకచోట పుట్టాడు, మరొకచోట పెరిగాడు. అనుక్షణం తన జీవితం కర్మ ఆచరణ చేస్తూ కర్మ ఫలాలను కోరకుండా ఆ కర్మ ఫలాలను ప్రసాదించేటువంటి పరమాత్మ ఎందే చిత్తాన్ని నిలపమని బోధించాడు. నిమిత్త మాత్రంగా అర్జునుణ్ణి పెట్టుకొని సమస్త జగత్తుకి గీతను బోధించిన ప్రథమాచార్యుడు ఆ శ్రీనివాసుడు, కళ్యాణ శ్రీనివాసుడు కృష్ణ రూపంలో చక్కని నయన మనోహరంగా మన మనస్సుకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నట్లుగా దర్శనమిస్తూ ఉంటే ఆనంద పారవస్యాన్ని పొందుదాం, శ్రీనివాస అనుగ్రహాన్ని కీర్తిద్దాం. చోరుడు నగధర గోవిందుడు భ
మధురమైన ఆ మాధవుని సంకీర్తన పరిమళాన్ని ఆస్వాదించాం. నల్లనివాలు పద్మనయనంబులవాడు మహాభక్తుడు పోతన్న గారు అంటారు, గోపికలంతా ఈ నయన మనోహరమైనటువంటి కృష్ణ భగవాను యొక్క దివ్య సౌందర్య రసస్ఫూర్తి ఆ శ్రీనివాసమూర్తిని దర్శించి సాక్షాత్ మన్మథ మన్మథ సాక్షాత్తుగా మన్మధుణ్ణి కన్న తండ్రి మాధవుడు ఇలా చిన్ని బాలుని రూపంలో రావడం ఎంత ఆశ్చర్యకరం. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై చల్లడివాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లడి మోమువాడకడు కెల్వల మనధనంబు తెచ్చెనో మలియలహార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఎంత అన్వేషణ చేస్తారో, అదిగో అలాంటి ఆ నల్లనయ్య ఇక్కడ చక్కని ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు ఆ చిన్ని కృష్ణయ్య రూపంలో భక్తులని అనుగ్రహిస్తుంటే నందనందన ఆనందం ఇంద్రనీలం నిరంజనం శ్రీ యశోద యశోదంత శ్రీనివాసం భజే అని సమ్మంటారు. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం పురంలో అత్యంత వైభవంగా శోభాయమానంగా సాగేటువంటి ఆ కళ్యాణ శ్రీనివాసుని రథోత్సవం, అదిగో ఆ దివ్య శ్రీచరణాలు
తన పాదాలని ఆశ్రయించమని సూచించే ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్య తేజో విరాజమానమైన ఆ శ్రీనివాసుడు కళ్యాణ వెంకట రమణుడుగా రథస్థం కేశవం దృష్ట్వా ఆ రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శించి ఆ కర్పూర నీలాజలం కాంతులలో ధగధగ మెరిసేటువంటి దివ్య కాంతులతో కనిపించేటువంటి స్వామి ఈ రథం మన శరీరానికి ప్రతీక. ఈ శరీరంలో హృదయ స్థానంలో ఉండేటువంటి పరమాత్మ అంతర్యామి. ఆ అంతర్యామిని చక్కగా దర్శించేటువంటి మహద్భాగ్యం మనఃప్రగ్రహవాణివా కఠోపనిషత్తు చక్కగా చూపిస్తోంది. సువర్ణ ముఖితీరస్థం సువర్ణేడ్యం సువర్ణదం సువర్ణాభం సువర్ణాంకం శ్రీనివాసం భజే నిశం అనేటువంటి మహాభక్తుడు దేవశర్మ కీర్తిస్తాడు. ఈ దివ్య రూపాన్ని దర్శించి మహాభక్తులు ఎందరెందరో ఆ దేవదేవుని దివ్య సందర్శన జనిత ఆనందంతో పరవశించి అక్షర రూపంలో కీర్తిస్తారు. ఈ వైకుంఠవాసుని దర్శనం సమస్తమైనటువంటి దోషాలను తొలగిస్తోంది, ఆత్మానాత్మ వివేకాన్ని కలిగిస్తోంది, మనలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అదిగో ఆ రథం కదిలేటప్పుడు ఆ రథానికి ఏ ఏ స్వరూపాలు ఉన్నాయో దేవతలు ఏ ఏ దేవతలు ఉంటారో వారిని అందరినీ తృప్తిపరుస్తూ ఆరంభంలో ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి రథాంగ హోమాదులు నిర్వర్తించి బలికాంక్షులైనటువంటి దేవతలు ఉంటారు, దిక్పాలకులు ఉంటారు, బ్రహ్మాది ఆ అప్సరసలు బ్రహ్మాది మొదలైన దేవతలంతా ఆ దేవదేవుని దివ్య సందర్శనం చేద్దామని కూడా ఆ రథాన్ని ఆశ్రయించి ఉంటారు. అందువలనే ఈ సమస్తమైన బ్రహ్మాండాలకు ప్రతీక ఈ రథం. వేదంలో కూడా ఛందోమయమైన రథాన్ని చెప్తారు. వేదమే ఒక చక్కని రూపాన్ని ధరించి ఆ వేదంలో నిహితమైనటువంటి పరమ నిగూఢమైనటువంటి స్వరూపుడైన ఆ శ్రీనివాసుని యొక్క ఆ మహితాత్ముడు ఆ వెంకట విభుడు ఆ కళ్యాణ శ్రీనివాసుని యొక్క తత్వాన్ని చెప్తోంది. అందువలనే అదిగో ఆ భక్తులు స్వామి యొక్క రథానికి కట్టినటువంటి త్రాడు లాగడంతో మనకు సమస్తమైన దోషాలు పోయి ఆ ధార్మిక ప్రవృత్తి కలుగుతోంది అని భక్తులు పరమానందంతో ఆ తాటిని తాకినా చాలు అని ఆ స్వామి నిలిచినటువంటి రథాన్ని తాము లాగాలి అని. ఈ రథం ఎలాంటిది? ఆనాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసి నందిగ్రామం నుంచి భరతుడు అడుగడుగునా ఆ భక్త బృందాలు పరమానందంతో స్వాగతాన్ని చెప్తూ ఉంటే కదలి వచ్చేటువంటి ఆ అయోధ్యరాముడా కాదు కాదయ్యా. ఆనాడు శ్రీనివాసుడు శ్రీకృష్ణ అవతారంలో చక్కగా కదలి వచ్చేటువంటి ఆ రథాన్ని తాను వస్తూ ఉంటే ద్వారకవాసులంతా కూడా స్వాగతం పలుకుతారు. ఆనాటి వారంతా ఈనాడు ఈ కలియుగంలో తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కళ్యాణ శ్రీనివాసుని యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో తాము కూడా ఈ కృష్ణ భగవాను యొక్క అపరస్వరూపమైనటువంటి ఆ వైకుంఠనాథుడు వైకుంఠవాసం వైకుంఠ త్యాగం వైకుంఠ సోదరం వైకుంఠదం వికుంఠాంజం శ్రీనివాసం భజేని సమన్నట్లుగా ఆ స్వామి ఇక్కడ ఆవిర్భవించాడే, ఆ స్వామిని మనం కూడా సేవిద్దామని ఇలాగ తండోపతండాలుగా ఆ ద్వారకవాసుల మధురానగర వాసుల కాదు కాదయ్యా నిరంతరం ఆ శ్రీనివాసుని యొక్క పూర్వ అవతారాలలో మేము కూడా ఆయన సేవ చేశాం అని తరలి వచ్చినటువంటి ఆ మారు రూపాల్లో ఉన్నటువంటి దేవతలా అన్నట్లుగా ఉన్నారు. ఆ రథం అడుగడుగునా కూడా ఆ దేవతలు ఋషులు అందరూ స్వామి యొక్క సందర్శనం చేద్దాం అనుకుంటారు. ఈ మానవులకు కూడా ఆ మహద్భాగ్యాన్ని కలిగిస్తూ అదిగో ఆ రథాంగ దేవతలు ఉంటారు, వారిని కూడా మనం గుర్తించాలి అని
అక్కడక్కడ కొన్ని కొన్ని స్థానాలలో వారు స్వామిని నిలిపివేస్తూ ఉంటారు. మళ్ళా సాగుతూ ఉంటోంది రథం. అవిశ్రాంతంగా సాగేటువంటి ఆయా స్థానాలలో ఆ భక్తులంతా నిలిచి స్వామి యొక్క సందర్శనంతో మన జన్మ సార్థకం అయింది కదా. హే శ్రీనివాస, ఈ కళ్యాణి నదీతీరంలో, సువర్ణముఖి నదీతీరంలో అగస్త్య మహర్షి తపస్సు చేసి మహర్షులంతా అద్భుతమైనటువంటి ఆ దివ్య తేజో విరాజమానమైనటువంటి శ్రీనివాసుని దివ్య సౌందర్యాన్ని కనులారా దర్శించి ఆ తత్వాన్ని గ్రహించడానికి చెవులారా ఆ భగవాను యొక్క నామాన్ని వినడానికి దిగివచ్చారా అన్నట్లుగా అదిగో గజరాజులు కూడా ముందుకు సాగుతూ మా వంశంలో పుట్టినటువంటి వారిని అనుగ్రహించారు కదా అని అనుకుంటున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు తామున్న చోటు నుంచే స్వామికి పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాన్ను అని ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని లోకానికి అందించాలి అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వెంకటరమణ గోవిందా.
నందనందన గోవింద. కడు రమణీయంగా జరిగిన చంద్రప్రభ వాహనం రథోత్సవ సేవలను వీక్షించారు కదా. ఆ శ్రీనివాసుని కృపా కటాక్షములు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.